చాలా మంచి నచ్చిందండి యాప్ గురించి మీకు ఇంట్రొడ్యూస్ చేయడానికి. నాకు తెలిసైతే 75% అందరికీ తెలుసు. సో కొంతమందికి తెలియదు కాబట్టి వాళ్ళ కోసం మాత్రమే నేను ఈ వీడియో చేస్తున్నాను. ఆ యాప్ వచ్చేసి మనకైతే ఏదైతే సింగింగ్ మీద ఇంట్రెస్ట్ ఉందో, పాటే నా ప్రాణం అని మనం అనుకుంటాము, అక్కడక్కడ బాత్రూంలో పోయి పాటలు పాడి బాత్రూమ్ సింగర్ లాగా మామూలుగా హమ్మింగ్ చేసుకుంటూ పాడుతూ ఉంటామో, సో అలాంటి వాళ్ళ కోసం అయితే ఒక మంచి అవకాశం అండి పాటలు మంచి నేర్చుకోవడానికి. ప్లస్ మన పాట విత్ మ్యూజిక్తో విని మనం ఆనందపడడానికి చాలా చాలా మంచి యాప్ అనేది అయితే మనకు అందుబాటులో ఉందండి. దాని పేరు వచ్చేసి స్టార్ మేకర్. అవి ఒక 3 ఉన్నాయండి. స్టార్ మేకర్ ఉంది, స్టార్ లైట్ ఉంది, ఒకటి స్వర్గం అని ఉంటుంది. సో ఫ్రెండ్స్ అది మాత్రం ఇన్స్టాల్ చేసుకొని మనం వెళ్ళామంటే మనకు నచ్చిన సాంగ్ మన సర్చింగ్ బటన్ కొట్టేసి మనం సాంగ్ టైప్ చేసామంటే అందులో ఏంటంటే ఒకవేళ ఆ ట్రాక్ అందులో పెట్టి ఉంటే ఖచ్చితంగా వస్తుంది. ఆ ట్రాక్తో పాటు మనం సైలెంట్ ప్లేస్లో ఉండేసి మన పాట పాడి తర్వాత దాన్ని మనం ప్లే చేస్తే విత్ మ్యూజిక్తో మన పాట వస్తుందండి. సూపర్ కిర్రాక్ ఉంటుందండి. నాకైతే మస్తుగా నచ్చింది. నేనైతే ఈ మధ్య చాలా అందులో స్పెండ్ చేస్తున్నాను. అందులో ఏంటంటే చాలా చాలా రకరకాలుగా ఉందండి. స్టార్ మేకర్ అంటే నేను ఫస్ట్ ఏంటో అయితే పాటలు పాడడం అలా అనుకున్నాను, కానీ అందులో కొత్తగా తెలియలేదు. చాలా అంటే మనకి ఏంటంటే చాలా మంది ఫ్రెండ్స్ పరిచయం అవుతారు, మన మన సింగింగ్ అనేది డెవలప్ చేసుకోవచ్చు, నాలెడ్జ్ పెరుగుతుంది. అంటే మంచికి ఉపయోగిస్తే చాలా మంచి ఉందండి, చెడు ఉపయోగిస్తే చెడు కూడా ఉంది. నేను రెండు చెప్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు స్టార్ మేకర్ అంటే ఏంటి, మనం ఎట్లా పాటలు సెలెక్ట్ చేసుకుంటాము, అసలు అందులో ఇంకేముంది, దానికోసం నేను ఏం కొన్నానో అది కూడా చూపిస్తాను. చూడండి ఫ్రెండ్స్, నా దగ్గర హెడ్ సెట్ ఉంది, అది కొంచెం పాడైపోయిందండి. నాకు ఏంటంటే సింగింగ్ అనేది నాకు చాలా అలవాటు అయిపోయింది. సో నేను అందులో సింగింగ్ చేయడానికి అనేసి నేను మంచిది ఇంకోటి ఇది బోట్కి సంబంధించింది ఇయర్ఫోన్స్ అండి. సో నేను ఇది ఓన్లీ స్టార్ మేకర్ కోసమే నేను తీసుకున్నాను. నాకు చాలా అంటే ఫస్ట్లో నేను ఏదో చిన్న చిన్న కోదినాగాలు తీసేదాన్ని, ఇప్పుడైతే కొంచెం పర్ఫెక్ట్ అనిపిస్తుంది నాకు. అంటే నాది నాకే తెలుస్తుంది నేను డెవలప్ అయ్యాను అనేసి. అందులోకి వెళ్ళిన తర్వాత నాకు డెవలప్ అనేది తెలిసిందండి నా సింగింగ్ అంటే. అహో నాలో కూడా ఇంత టాలెంట్ ఉందా అని నేను నాకు నేను తెలుసుకున్నాను. ఓకే ఫ్రెండ్స్, చాలామంది ఉన్నారండి, చాలామంది ఇన్స్టాల్ చేసుకుంటున్నారు, వీలవుతుంది మీరు చేసుకోండి. కాకపోతే ఏంటంటే చెప్పానుగా ఇందాక నేను మీకు మంచి చెడు రెండు ఉంటాయి, మనం ఏ విధంగా తీసుకుంటే ఆ విధంగా ఉంటుంది. ఎందుకంటే రకరకాల ఫ్రెండ్స్ ఉంటారు, రకరకాల పరిచయాలు, మంచి పరిచయం ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, మనంతలకు మనం ఉంటే మాత్రం ఏది మనకి ఎలాంటి హాని ఉండదు. సో మనం ఎట్లా ఉన్నాము అట్లా ఉండేసి మనం పాడుకుంటే మంచి పాటలు పాడుకోవచ్చు. అందులో ఇంకా చాలా ఉపయోగాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చెప్తాను మీకు. ఉపయోగాలు అంటే మరీ ఏదో మనం ఉద్ధరించేస్తామని కాదు, మన 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 తృప్తి కోసం. ఎందుకంటే పొద్దున్న లేస్తే మన ఫ్యామిలీ, మన పనులు అంటే మొత్తం బిజీ బిజీ లైఫ్ ఉంటుందిగా, మనకంటూ కొంచెం ఏదో చిన్న ఎంజాయ్మెంట్ లేకుంటే తృప్తి అనేది ఉండాలి కదా. సో నేనైతే ఇందులోనైతే తృప్తి అనేది పొందుతున్నాను, ఎందుకంటే చిన్నప్పటి నుంచి సాంగ్స్ అంటే చాలా ఇష్టం నాకు. ఓకే ఫ్రెండ్స్, స్టార్ మేకర్ ఏంటంటే స్టార్ మేకర్ ఇన్స్టాల్ చేసుకుంటే మ్యూజిక్ సంబంధించిందండి. అందులోకి వెళ్ళిపోతే మీకు ఏ సాంగ్ కావాలైనా సెర్చ్ బటన్ కొట్టేస్తే మీకు కొట్టేసి మీరు సాంగ్ టైప్ చేస్తే అది మ్యూజిక్ వస్తుంది. దాన్ని మనం ఇయర్ షిఫ్ట్కి సెట్ చేసేసుకొని మనం క్లిక్ చేసామంటే మెల్లిగా మనకి అది ఏంటంటే లిరిక్స్ ఇస్తుందండి. అంటే మీరేదో చూసుకోకుండా పాడాల్సిన అవసరం లేదు, లిరిక్స్ ఇస్తుంది ప్లస్ మ్యూజిక్ ఇస్తుంది. మనం సైలెంట్ ప్లేస్లో ఉండి పాటలు పాడుకోవాలి. ఆ తర్వాత మనం టెస్ట్ చేసుకోవడానికి పైన మనకు ఒక ఆప్షన్స్ అనేది ఇస్తారండి, సేవ్ చేసుకోవడమా, పోస్ట్ చేసుకోవడమా, వినడం అనేది ఆప్షన్స్, ఎగ్జిట్ అనేది ఇస్తారు. అవి మనం నొక్కేసి మనం పాట వినేసి బాగుందంటే మనం పోస్ట్ చేసేస్తే మనం ఇప్పుడు ఫేస్బుక్లో మనం పోస్ట్ చేస్తాము, వాట్సాప్లో చేస్తుంటాము, అన్ని చాలా చాలా పోస్టింగ్స్ అని చాలా యాప్స్ ఉన్నాయి కదా. సో ఇది కూడా సేమ్ అట్లనే, మనం పాడిన పాటను పోస్ట్ చేస్తే చాలామంది వింటారు, కామెంట్స్ పెడతారు, లైక్స్ ఉంటాయి, ఇందులో కొన్ని గిఫ్టింగ్స్ ఉంటాయి, చాలా బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే ఒకేసారి మనం ఫోన్లో కాన్ఫరెన్స్ ఎట్లా మాట్లాడుతామో ఇందులో ఒకేసారి 8 మంది ఒక దగ్గర కూర్చొని మాట్లాడొచ్చు వితౌట్ నెంబర్. అంటే నెంబర్తో అవసరం లేకుండా మనం కూర్చొని ఏదైనా మాట్లాడుకోవాలన్నా, ఇంకేదైనా మీటింగ్స్ ఉన్నా కానీ ఏదైనా ఉంటే అందులో మాట్లాడుకోవచ్చు, పాటల గురించి మాట్లాడుకోవచ్చు. చాలా బాగుందండి. నేను ముందే చెప్తున్నా, మంచి తీసుకుంటే మంచి, చెడు తీసుకుంటే చెడు, ఆ తర్వాత నన్ను ఎవరు ఏమనుకోవద్దు. అలా మాట్లాడుకునే ఆప్షన్ కూడా ఇచ్చారండి, చాలా బాగా ఇచ్చారు. ఏదైనా యాప్స్ కావాలన్నా, ఏదైనా చేయాలంటే రీఛార్జ్ చేసుకోవడము అట్లాంటివి చాలా ఉంటాయి కదా. ఇందులో మనకు ఫ్రీగా వస్తుంది, మనము కరెంటు పోయింది, ఫ్రీగా
ఫ్రీగా వస్తుంది. మనం 8 మంది కూర్చొని మాట్లాడుకునే అవకాశం ఉంది మంచిగా. ఇప్పుడు ఏంటంటే ఇవాళ రేపు చాలా కిరకా కాంపిటీషన్స్ అవుతున్నాయండి, అంటే పాటల పోటీలు అవుతున్నాయి. సో నేను కూడా చాలా గంటలు జాయిన్ అవుతున్నాను. నేనైతే మస్తు డెవలప్ చేసుకున్నానండి, నా గొంతునైతే చాలా చాలా డెవలప్ చేసుకున్నాను. మంచి మంచి గిఫ్ట్స్ వస్తాయి. రీసెంట్గా మా సిస్టర్కి 10,000 వచ్చిందండి. సో అదేంటంటే ఒక వాళ్ళు అంటే ఓనర్స్ ఉంటారండి, ఇట్లా రూమ్స్ పార్టీ రూమ్స్ మల్టీ అనేసి చాలా ఉంటాయి. నేను ఇంకొక నెక్స్ట్ వీడియోలో మాత్రమే స్క్రీన్ రికార్డ్ చేసి మరి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మల్టీస్ ఉంటాయి, పార్టీ రూమ్స్ ఉంటాయి, సోలో మూడ్ ఉంటుంది, మనం అందులో లైవ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ మీరు ఏమైనా డెవలప్ చేసుకోవాలనుకుంటున్న స్కిల్స్ కానీ మీరున్న టాలెంట్ చెప్పుకోవాలనుకుంటున్నారు లైవ్. నేను ఒక యూట్యూబర్ని, నేనేమనుకుంటున్నా నా ఛానల్ చూడండి, సబ్స్క్రైబ్ చేయండి అని ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలనుకుంటే అక్కడ లైవ్లో కూడా చెప్పుకోవచ్చు. లేకపోతే నేను ఏదైనా చేస్తున్నాను అమ్మాలి అనుకుంటే సేల్ చేయాలనుకుంటున్నాను అక్కడ లైవ్ పెట్టి అక్కడ కూడా చెప్పుకోవచ్చు. అక్కడ నుంచి కొంతమంది మనకి ఫ్రెండ్స్ అవుతారు, చాలా సూపర్గా ఉంటుందండి, కమ్యూనికేషన్ అనేది పెరుగుతుంది మనకి. ఓకే ఫ్రెండ్స్, ఇంకేంటంటే కాంపిటీషన్స్ ఎలా ఉంటాయంటే ఓనర్కి సంబంధించి, అంటే ఎవరైతే ఒక్కొక్క పార్టీ రూమ్ ఒక్కొక్కరికి ఓనర్ ఉంటారండి, అది తీసుకుంటారు. అవన్నీ డీటెయిల్స్ తర్వాత చెప్తాను. వాళ్ళకి ఇష్టం అండి, అంటే పాటల మీద మమకారం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే అరే నాలాంటి సింగర్స్ని కూడా కొంతమంది బయటికి తీసుకొద్దాం అనేసి సింగింగ్ కాంపిటీషన్స్ అని పెడుతూ ఉంటారు, ఇష్టం వచ్చిన పేర్లతో పెడుతూ ఉంటారు. సో అందులో జాయిన్ అయిన వాళ్ళకి అందరి క్యూ పద్ధతి ఉంటుంది అన్నట్టు. ఫస్ట్ ఏం చేస్తారు, వోకల్ టెస్ట్ అంటే మన గొంతుకు సంబంధించిన వాయిస్ ఎలా ఉందనేది ఒక టెస్ట్ చేస్తారండి. అవి ఒకటి 2 రోజులు పెడతారు. ఆ తర్వాత ఎవరైతే అందులో బాగుందనుకుంటే వాళ్ళని తీసుకొని మిగతా వాళ్ళని ఎలిమినేట్ చేసేస్తారు. తర్వాత ఏం చేస్తారు, వాళ్ళకి ఫర్దర్గా 5 రౌండ్స్ లేదా 10 రౌండ్స్ అట్లా పెట్టేసి ఏం చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఫస్ట్ కొద్ది కొద్ది నుంచి హైకి తీసుకెళ్ళిపోయి వాళ్ళ టాలెంట్ని డెవలప్ చేస్తారు. అంటే ఎవరికైతే సింగింగ్ మీద కొంచెం భయం ఉండి అంటే స్టేజ్ ఫియర్ అది అని అంటాం కదా, బయటికి వెళ్ళి పాడలేము, బయటికి వెళ్ళి మైక్ తీసుకొని మాట్లాడలేము. సో ఇదేంటంటే చాలా సింపుల్ అండి, మన ఇంట్లో కూర్చోవాలి, మన ఫోన్ పట్టుకోవాలి, ఆ చేయాలి, పాడాలి, అంతే కేకతం దుకాణం. వారు మంచి సింగర్ అనేది మీకు ఫస్ట్ మీకు తెలుస్తుంది మీరు ఎట్లా పాడుతున్నారో, తర్వాత చాలామంది మెచ్చు కూడా హ్యాపీనెస్ అయితే సూపర్ ఉంటుంది. సో ఫ్రెండ్స్ అంతా కాంపిటీషన్స్ గురించి 10 రౌండ్స్ పెట్టినప్పుడు ఫస్ట్ వోకల్ టెస్ట్ ఉంటుంది, సెకండ్ వచ్చేసి చిన్న చిన్న థీమ్స్ ఇస్తారు హీరోయిన్కి సంబంధించిన, హీరోకి, తర్వాత మ్యూజిక్ డైరెక్టర్స్, తర్వాత ఓల్డ్ మూవీస్, తర్వాత వచ్చేసి జంపలెక్కడి పంపాలి కొత్తగా వస్తున్నది, అంటే అమ్మాయిలు అబ్బాయిల సాంగ్స్ తీసుకొని పాడాలి, అబ్బాయిలు అమ్మాయిల సాంగ్స్. కొంతమంది ఏం చేస్తారంటే సాంగ్ మొత్తం ఒకే మూవీని ఒకేసారి కొన్ని లాంగ్వేజ్లలో విడుదల చేస్తూ ఉంటారు కదా, సో అలాంటి సాంగ్స్ తీసుకొని కొంచెం పల్లెవి చరణం ఇలా ఉంటుంది కదండి, ఒక్కొక్క పాటలో పల్లెవి చరణాలు ఉంటాయి. అట్లా ఏం చేస్తారంటే ఒక పల్లెవి చరణం తెలుగులో పాడండి, నెక్స్ట్ వచ్చేసి హిందీ తమిళ్ ఏదైనా సరే మీకు మీనింగ్ తెలియకపోయినా సరే యూట్యూబ్లో చూడండి, రాసుకోండి, ప్రాక్టీస్ చేసేయండి, పాడేసి గిఫ్ట్ కొట్టండి, అంతే ఉంటుందండి. చాలా సూపర్ ఉందండి. నేను లాక్డౌన్లో అయితే నేను వెళ్ళాను కాబట్టి నాకు మస్తు నచ్చింది. నేను చాలా నేను ఇప్పుడు ఆర్గనైజర్గా చేస్తున్నాను అక్కడ, నాకు ఈవెంట్స్ అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. సో అందుకనేసి నేను స్టార్ మేకర్ గురించి చెప్పడానికి మాత్రమే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను. దానికోసమే స్పెషల్గా నేను ఇది తీసుకున్నానండి, ఇయర్ ఫోన్స్ తీసుకున్నాను, చాలా ఎక్సలెంట్గా ఉన్నాయి. ఓకేనా ఫ్రెండ్స్, మీకేమైనా డౌట్స్ ఉంటే నాకు ఒకసారి కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఒకవేళ నేను చెప్పింది తప్పు అనుకుంటే క్షమించండి, ముందే చెప్తున్నాను. సోషల్ మీడియా అనేది మంచి చెడు రెండు ఉంటాయి, అది మన మనసుని మన మైండ్ సెట్ని కంట్రోల్ చేసుకొని మంచిగా ఉంటే అన్నీ మంచిగా ఉంటాయండి. సో ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? నచ్చితే మీరు ఖచ్చితంగా నాకు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ అండ్ షేర్ చేసేయండి. స్టార్ మేకర్ గురించి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి, ఖచ్చితంగా నేను వీడియో చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి ఇంకా అందులో ఏమేమి ఉన్నాయి, ఎట్లా పోవాలి, ఏంటి అనేది స్క్రీన్ రికార్డ్ తీసుకొని నేను నెక్స్ట్ వీడియో చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, లైక్ అండ్ షేర్, కామెంట్ చేసేయండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ మీదకి వస్తుంది. ఈ సరిత బాణలా. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.